అంటే సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు, దుఃఖము సుఖంగా ఉంటుంది. ఒకసారి ఎందుకో తెలుసా అండి, ఆఫీసులో చాలా ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోపెట్టి ఇంటరాగేషన్ చేసి బాధ పెడుతున్న రోజుల్లో గభాలన కొంచెం బాగా జ్వరం వచ్చి తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఏసీ రూమ్లో పడుకోబెడితే అదే సంతోషం. చాలామంది అలా అనారోగ్యం పాలైపోతుంటారు కూడా వెళ్ళిపోవడానికి, మీరు చూడండి. కాబట్టి అప్పుడు అది దుఃఖమా అంటే సుఖం, ఒక్కొక్కసారి దుఃఖము సుఖముగా, సుఖము కాసేపటికి దుఃఖంగా అయిపోతుంది. అందుకే అవేవి శాశ్వత ప్రాతిపదికన ఉండేవి కావు, సుఖము దుఃఖము అనేటటువంటివి. ఆనందం ఒక్కటే శాశ్వతము, అది మన స్వరూపము కనుక. కాబట్టి ఇప్పుడు నా మనసు ఆనందమగ్నముగా చేసి ఈ మాట మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇది పైన కనపడిన వస్తువు వల్ల వస్తోందా, లోపల కనపడుతున్న వస్తువు వల్ల లోపల పెరుగుతోందా? ఈ మాటలు వాళ్ళ ఆవిడికి వినపడ్డాయండి, మీరు అడగకూడదు. ఎందుకని, ఆయనకి లోపల కనబడుతున్నాడు, పైన కనబట్టలేదు. వాళ్ళ ఇంట్లో కొమ్మన వాళ్ళ ఇంట్లో బయట కనబట్టలేదు, ఆయనకి లోపల కనబడుతున్నాడు. ఆయనలో హరిహరనాథుడు కనబడుతున్నాడు, దానివల్ల ఆనందము ఉద్భుతమైంది. ఆ ఆనందములో ఆయన ముందు తిక్కనగారికి తిక్కనగారు కనబడుతున్నారు, ఇలా నమస్కారం చేస్తూ కన్నుల నీటితో పక్కకి ఒదిగి నిలబడి. నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడు నా ముందు నిలబడ్డాడు. నిలబడి తిక్కనా నేను నిన్నొక కోరిక కోరుదామని వచ్చాను. ఎవరు? సర్వేశ్వరుడు. ఎవరిని? తిక్కన గారిని. లోకంలో ఉండే సంప్రదాయం ఏమిటి? అలా కనపడాలని అందరూ కూర్చుంటారు. కనపడిన తర్వాత ఏం చేస్తారు? ఒక స్తోత్రం చేస్తారు. తర్వాత ఆయనేమంటాడు? నీకేం కావాలంటాడు. అప్పుడు వీళ్ళు ఏమనాలి? ఏదో అడగాలి. కానీ ఇప్పుడేమైంది? తారుమారైంది. ఈయన అలా ధ్యానం ఏం చేయలేదు, కానీ ఆయనే వచ్చాడు. ఆయనే వచ్చేస్తే అకస్మాత్తుగా గుర్తుపట్టడేమో అని తండ్రిని కూడా తీసుకొచ్చారు. కొమ్మన గారు చెప్పారు, ఈ శ్లోకానికి సంతోషించి తాను వస్తున్నానని నీకు చెప్పమని నన్ను కబురు చేసి తీసుకొచ్చారు హరిహరనాథుడు అన్నారు. ఇప్పుడు తిక్కన గారి వల్ల ఎవరు సంతోషించారు? తండ్రి గారు సంతోషించారు. తండ్రి గారిదే సామాన్యమైన వంశమా? మహాపురుషులు తిక్కన గారి వంశంలో అంతా. ఇప్పుడు ఆయన నిలబడి అన్నారు, తిక్కనాన అదో కోరిక స్వామి, సమస్త జగత్తుకి కోరికలు తీర్చగలిగిన వాడివి, నీ కోరికనే తీర్చడమా? ఏమి ఆజ్ఞ? మీకు నేను ఏదైనా చెయ్యడం అంటే మీరు నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని నాకు ధన్యతనివ్వడం, ఇది నేర్చుకోవలసింది. నేను ఇది అని ఎప్పుడూ చెప్పకో, నేను ఇదిగా స్వీకరింపబడ్డానని చెప్పు, అప్పుడు ధన్యత. లేకపోతే ఎన్ని ఉన్నా ఇంటూ సున్నా, ఎందుకు పనికిరావు. నేనని ఎన్నడూ చెప్పవద్దు, ఈశ్వరానుగ్రహం చేత నాకు ఇది సంక్రమించిందని చెప్పాలి. హనుమని కౌగలించుకుని శ్రీరామాయణంలో, నీకు నేనే ఉపకారం చేయగలను, మదంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపీహి నరహా ప్రత్యుపకారాణం అపచ్చాయ అతిపత్రతాం. నేను నీకేం ప్రత్యుపకారం చేయగలనని రాముడంటే, నా చేత మీరు సేవ చేయించుకోవడమే నాకు ఉపకారం అన్నారు హనుమ. ఇది నేర్చుకోవలసిన విషయం మనిషి. తిక్కన గారు అన్నారు, ఇంకొకడైతే విర్రవీగిపోవాలి ఈ స్థితికి. ఆయన అలా విర్రవీగిపోలేదు. ఆయన అన్నారు, లోకముల కోరికలు తీర్చగలిగిన వాడివి, నేను నీకు తీర్చడం ఏమిటి అంటే, నీ కోరిక తీర్చిన వాడను నేనన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను ఉపకరణంగా స్వీకరించబోతున్నావు. నా జన్మ ధన్యమైంది తండ్రి, ఏమి ఆజ్ఞ నా చేత ఏం చేయించుకోబోతున్నావు అన్నారు. ఇది వినయం. అంటే హరిహరనాథుడు అన్నాడు, మహాభారతం మిగిలినటువంటి పర్వములన్నీ ఆంధ్రీకరించి నాకు అంకితమిస్తావా అని అడిగాడు. ఎంత గొప్ప తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు గర్వపడవలసిన సందర్భం. ఆయన విగ్రహాలు పెట్టుకోవాలి, ఆయన ఫోటోలు పెట్టుకోవాలి, ఆయనకి పూజ చెయ్యాలి, ఆయన మీద ఒక పద్యం నేర్చుకుని మనం తరించాలి. ఇది తిక్కన గారంటే. ఆయన అన్నారు, అంతకన్నా భాగ్యమా తండ్రి, అంటే నేను నిన్నే ఎందుకు అడిగానో తెలుసా అంకితం ఇవ్వమని? నేను నిన్నే అడగడానికి ఒక కారణం ఉంది, వేదము యొక్క హృదయమును అర్థం చేసుకుని అనుష్ఠించావు కనుక. వేదము యొక్క హృదయము శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకో. కాబట్టి శివకేశవ భేదం లేకుండా
నువ్వు పరతత్వాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నావు. అందుకే నీ ప్రవర్తన చేత, నీ అనుష్ఠానం చేత నేను తృప్తి పొందాను. తిక్కన నీకు నేను అనుగ్రహిస్తున్నాను, మహాభారతాన్నంతటిని ఆంధ్రీకరించి నాకు అంకితమియ్యన్నారు. అంతకన్నా ఆనందమా తండ్రి, తప్పకుండా మీకు అంకితమిస్తానన్నారు. ఇప్పుడు చెప్పండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వాలి అంటే అరణ్యపర్వంలో శేషాన్ని కానీ తిక్కన గారు పూర్తి చేస్తే అంతకొంబు ముందు ఉన్న భాగం నరుడికి అంకితమైంది నన్నయ్య గారి వల్ల. ఇప్పుడు అందులో మిగిలిన సగాన్ని మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వడం అంటే నరోచ్చిష్టం అది. అందుకని తిక్కన గారు విరాట పర్వం దగ్గరికి వెళ్ళారు, అందులో సందేహమైంది. కాబట్టి విరాట పర్వం నుంచి ప్రారంభం చేసి 18వ పర్వం వరకు పూర్తి చేశారు. దీన్ని హరిహరనాథుడికి అంకితం చేశారు.